బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ సినిమాలో అనుకున్నంత రేంజ్ లో నడవకపోయినా హీరోగా ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. సింహం ఒక అడుగు వెనక్కి వేసినట్లు ఫ్లాప్ లతో గోడ కూకట్టిన బంతిలాగా మళ్ళీ బ్యాక్ బౌన్స్ అవుతున్నారు. గత ఏడాది సలార్ మూవీతో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీతో అది కంటిన్యూ చేయబోతున్నట్లుగా ఈ సినిమా సెన్సార్ సభ్యులు టాక్ బట్టి తెలుస్తుంది. ఈ సినిమా మొత్తం కాశీ కాంప్లెక్స్ శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల 27వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలు మహాభారత కాలం నుంచి 2898 AD వరకు 6000 ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా నాగశ్విన్ పేర్కొన్నారు. తాజాగా సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన రివ్యూ ప్రకారం ఈ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. అంతేకాదు అప్పటి నుంచి క్లైమాక్స్ రెబల్ స్టార్ అభిమానులకు అలరించేలా ఈ సినిమా ఉండబోతుందని చెప్తున్నారు. మరోవైపు అశ్వత్థామగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తాడట. ఆయనపై చిత్రీకరించిన ఫైట్స్ కూడా ఈ సినిమాకు స్పెషల్ గా నిలవనున్నాయి. మరోవైపు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ మధ్య పోరాట సన్నివేశాలు కూడా ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని ఇవ్వడంలో గ్యారంటీ అని చెప్తున్నారు. దీపికా పదుకుని పాత్ర కూడా ఈ సినిమాలో కీలకం. మరోవైపు ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోనవుతారట. ఇక కల్కి మూవీలో కమల్ హాసన్ కేవలం 4-5 సన్నివేశాల్లో కనిపించబోతున్నారట. ఆయన ఉండే సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయని టాక్. అంతేకాదు కమల్ హాసన్ పాత్రకు రెండో పాటలో ఎక్కువ సీన్స్ ఉండబోతున్నట్లుగా దర్శకుడు నాగశ్విన్ చెప్పుకొచ్చారు. మొత్తంగా మూడు ప్రపంచాల మధ్య కొత్త ఊహాజనిత కథనానికి మన భారత ఇతిహాసాన్ని జోడిస్తూ నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD ప్రభాస్ బాహుబలి రేంజ్ హిట్ అందుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమా రంటైమ్ 180 నిమిషాల 56 సెకండ్లు ఉంది. ఈ సినిమాలో కాశీలో ఆర్జీవి ఓ కేఫ్ ఓనర్ గా చూపించారు. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వంటి వారి గెస్ట్ అపియరెన్స్ లో ఇచ్చారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలైట్. మొత్తంగా ఈ సినిమా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు యుఎస్ లో ప్రీమియర్స్ ద్వారా 3 మిలియన్ US డాలర్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఈ సినిమాకు వారం రోజుల పాటు ఎక్కువ టికెట్ రేట్లతో ఈ సినిమా ప్రదర్శనకు ప్రత్యేక అనుమతులను మంజూరు చేశారు. ఇప్పటికే తెలంగాణలో 2 గంటల్లోనే 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రభాస్ అభిమానులతో పాటు గత కొన్ని రోజులుగా డల్ గా బాక్సాఫీస్ కు కొత్త జోస్ తీసుకురావడం పక్కా అని చెబుతున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.